డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతం నగరవాసులను కలవరానికి గురి చేసింది. ఆమె హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హత్య చేసే సమయంలో ఆమెను ఎంత టార్చర్ చేశారో పోలీసులు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నలుగురు దుర్మార్గులు ప్రియాంక పట్ల అతికేరాతకంగా ప్రవర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆమెపై అకృత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దుండగులు ప్రియాంకకు బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడటం గమనార్హం. బాధితురాలు ప్రియాంక తన స్కూటీ కోసం ఎదురు చూస్తుండగా మహమ్మద్ ఆరిఫ్, చిన్నకేశవులు, నవీన్లు ఆమెను బలవంతంగా నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు సహాయం కోసం ఎంత అరిచినా వాహనాల రాకపోకల శబ్దంలో ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. దుండగులు ఆమె నోరు నొక్కి దూరంగా లాక్కెళ్లారు. కొంతసేపటి తర్వాత స్కూటీ తీసుకొచ్చిన శివ కూడా వారికి జత కలిశాడు. అప్పటికి మధ్య మధ్యలో ఉన్న దుండగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై తమ కామవాంఛ తీర్చుకున్నారు. అప్పటికే ఆమె అచేతన స్థితిలోకి వెళ్లిపోగా ముక్కు నోరు మూసి హత్య చేశారు. చనిపోయాక కూడా ఆమెను వదలకపోవడం బాధాకరం. ఆమె శవాన్ని లారీ క్యాబిన్లోకి ఎక్కించి మార్గం మధ్యలో కూడా ఆమెపై పలుమార్లు దారుణానికి పాల్పడ్డారు. తొలుత ప్రియాంక ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్లోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు కిందకు వెళ్లి ప్యాంటు తీసుకువచ్చి మళ్లీ తొడిగినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో ప్రియాంక లోదుస్తులు, పర్సు, చెప్పులు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్ల పైబడిన వారే అని చెబుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రియాంక కుటుంబ సభ్యులు కుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ దుర్మార్గులకు కఠిన శిక్ష వేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రియాంక కుటుంబ సభ్యుల ఆవేదనకు తగిన న్యాయం జరగాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.